అంటే తేజ గారు చేయలేనట్టే అనమాట ఇది అచ్చం తేజ గారు చేశారు దీంట్లో వండర్ విజువల్ ట్రీట్ ఏంటో తెలుసా మీ అందరికీ కూడాను అసలు ఆ నెవర్ గెస్సిట్ అనమాట వీడు ఇట్లా చేసిండా అన్నట్టు ఉంటది అనమాట ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేరు హీరో పేరు ఏంటన్నా అభిరామ్ అభిరామ్ అనే పేరు మీ అందరికీ తెలుసు కొద్దిమంది మాత్రమే ఒక 100లో 30% మెంబర్కి తెలుసు అది కూడా నెగటివ్ అది కూడా మూవీ చూడకుండా ఎందుకు చెప్తాను నేను అభిరామ్ అని అడుగుతున్నా సినిమా పేరు వస్తా దాంట్లో హీరో పేరు వస్తుందా సినిమా చూసినా ఎప్పుడన్నా సినిమా దిమాగ్ పెట్టి చూసినా నువ్వు ఎప్పుడన్నా నీకు తెలియనప్పుడు తెలియనట్టు ఉండాలి అంతే నా సిగ్నేచర్ అయ్యా నాకు అడిగితే అడుగు లేకపోతే మానే అర్థమైందా నువ్వు ఇట్లాంటి ముచ్చట్లు అడగద్దు ఇగో ఒకటే చెప్తాను మీ అందరికీ కూడా అభిరామ్ కి 30% మెంబర్స్ తెలుసు అభిరామ్ అయినా 30 మెంబర్స్ కూడా నెగిటివ్ గా తెలుసు ఈ సినిమా చూసిన తర్వాత అరే ఏం చేసిండ్రా భయ్య అని ప్రామిస్లీ అంటారనమాట రానా అన్న నేను ఒకటే చెప్తాను అదేదో కొత్త వాళ్ళందరికీ నువ్వు ప్రమోషన్లు చేస్తున్నావు జరా మన ఇంట్లో ఉన్న మొక్క జర నువ్వు ప్రమోషన్ చేసుకుంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఎందుకు అంటే వై బికాజ్ ఒక మంచి పర్ఫార్మర్ క్రియేట్ అయ్యాడు అనమాట నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మనడు ఎప్పుడు అట్లా డించక డించక అన్నట్టే ఉంటాడేమో అనుకున్నాను ఆఫ్టర్ లాంగ్ టైమ్ శ్రీరెడ్డి ఇష్యూ తర్వాత అరే ఈడా తీసింది ఏం చూస్తానరా భయ్య అనుకున్నాను ట్రైలర్ చూసి సినిమా చూసిన తర్వాత నాకైతే హోప్లీ ఒకటే అనిపించింది అనమాట చూస్తే ఇట్లాంటి సినిమా చూడాలి ఎందుకంటే ఒక 2.5 అవర్స్ నాన్ స్టాప్ అలా స్ట్రైక్ చేశారనమాట అంటే అలా ఆపగలిగినోడే సినిమా తీయగలిగాడు అనమాట డైరెక్టర్ తేజ గారు మళ్ళీ జయం తీస్తారండి మీరు నిజంగానే ఇంకొంచెం అక్కడక్కడ కామెడీ ఎక్స్పెక్ట్ చేసాం అదొకటి లేదు నాకు తెలిసి సెకండ్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ని అవాయిడ్ చేయండి మేబీ ఈయన మ్యూజిక్ కొట్టలేదండి స్కేల్స్ అయ్యో కాపీ చేసి నాకు ప్రతి సినిమా గుర్తొస్తుంది అనమాట ఎన్ని సినిమాలో 10 సినిమాలు గుర్తొస్తున్నాయి ఆ మ్యూజిక్స్ అనమాట కానీ వన్ థింగ్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఒకటే చెప్తున్నాను నేను అభిరామ్ని ఇలా ఎవడో ఎక్స్పెక్ట్ చేయలేడు అరే భయ్ ఈడా ఇట్లా చేసింది అనుకుంటారనమాట అభిరామ్ బ్రో నిజంగా నువ్వు మంచి పర్ఫామ్ చేసావు నువ్వు ఇట్లా చేయడం ఏంటో నాకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకైతే మంచిగా నచ్చింది తేజ గారు మీరు ఎంత పిండేరో నాకు అర్థమైతే లేదండి నిజంగానే పిండేరో ఆయన అంత పిండేరో మిమ్మల్ని అది వేరే వచ్చాను అనుకో కానీ సినిమా అయితే బాగుంది ఫైనల్లీ వన్ థింగ్ ఒకటే చెప్తున్నాను కానీ ఇటువంటి సినిమాని ఎంకరేజ్ చేయండి మంచి సినిమా ఇది సోషల్ మెసేజ్ అనమాట సింగిల్ లైన్ జనాలు అందరికీ స్ట్రైక్ అవుతుంది అనమాట అంతే అంతకుమించి ఏం లేదు వంగు వీలైతే రానా అన్న రెండు ట్విట్టర్లో పోస్టులు పెట్టు 4 వీడియోలు పెట్టు ఎవడెవడికో సపోర్ట్లు కాదు అదేదో రాడ్లకి గట్టే సపోర్ట్ ఇస్తున్నావు కదా అలాంటి రాడ్లకి గట్టే వద్దు మన రాడ్కి ఇవ్వనమాట ఎందుకంటే ది బెస్ట్ పర్ఫార్మర్ అనమాట లవ్ ఇట్ హాయ్ బాయ్.